తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల గురించి ఏం మాట్లాడని మంచు మనోజ్ తమిళ రాజకీయాల మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమిళనాట లోక నాయకుడు కమల్ హాసన్ ముఖ్యమంత్రి అయితే చూడాలని ఉందని మనోజ్ ఆకాంక్షించాడు. కమల్ హాసన్ మేధావి అని, ఆయనకు అన్ని విషయాలపైన అవగాహన ఉందని, తమిళనాట పరిస్థితులపై రాజకీయాలపై ఆయనకున్నంత అవగాహన ఇంకెవరికీ లేదని, ఆయన ముఖ్యమంత్రి అయితే మంచి జరుగుతుందని మనోజ్ అభిలషించాడు. కమల్ నటుడిగానే కాకుండా వ్యక్తిగాను తనకెంతో నచ్చుతారని, ఆయన రాజకీయాల్లోకి రావడం మంచి విషయమని మనోజ్ అన్నారు. మన దగ్గర రాజకీయంగా పరిస్థితి బాగుందని, తమిళనాడు పరిస్థితులే బాగా లేవని, అక్కడ కమల్ హాసన్ ముఖ్యమంత్రి అయితే మంచి జరుగుతుందని మనోజ్ అన్నాడు. ఓవైపు మోహన్ బాబు కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన రజనీకాంత్ కూడా రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. మరి రజనీ ముఖ్యమంత్రి కావాలని కోరుకోకుండా మనోజ్ కమల్ హాసన్ పేరు చెప్పి ఆయనే ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించడం ఆశ్చర్యకరమైన విషయమే. రజనీ రాజకీయాల్లోకి వచ్చే విషయమై తటపటాయిస్తున్న నేపథ్యంలోనే మనోజ్ ఇలా మాట్లాడాడేమో మరి. ఇక తాను రాజకీయాల్లోకి రావడం గురించి కూడా మనోజ్ మాట్లాడాడు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశాలేవీ లేవన్నాడు. అయితే ప్రజల్లోకి వెళ్లి సేవ చేయాలని, సమస్యలపై పోరాడాలని, ముఖ్యంగా రైతుల్ని ఆదుకోవాలని ఉందని, ఆ ప్రయత్నం ఇప్పటి నుంచే చేస్తున్నానని మనోజ్ తెలిపాడు.